థాంక్స్ అన్న. రాణా గారు, కేర్ ఆఫ్ కంచర్పాలెం అనే ఒక సినిమాని మీరు చూడకపోతే అది ఆ రోజున అంత పెద్ద మార్కెట్ అయి ఉండేది కాదు. ఇంకోళ్ళు ఎవరు తీసుకుని ఇంకోళ్ళు చేసేవారు. 100% అవ్వదు సార్. అది ఒక గొప్ప సినిమా సార్, దాని దారి అదే చూసుకుంటుంది. మనం జస్ట్ కేవలం ఇన్స్ట్రుమెంట్స్, ఆ రోజు అక్కడ ఉంటాం అంతే. సో గొప్ప సినిమాని ఎవడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా సురేష్ ప్రొడక్షన్స్, రాణా దగ్గుబాటి లాంటి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ చేతిలో పట్టడంతోనే అయ్యుండొచ్చు. కీడాకోవల కూడా దాని స్ట్రాటజీతోనే తీసుకొని రాణా గారి పేరు ఆయన పర్మిషన్ లేకుండా పెట్టారా? ఇట్స్ చెప్పండి సార్, ఇది ఎంత పెద్ద సంబంధం లేదు, ఇది మొత్తం వీళ్ళే చేసి. అదే అదే మీరు ఇందాక చెప్తుంటే విన్నాను, నన్ను హైలైట్ చేయడానికి వీడు చేసిన పని. అదే లేదు రానా సార్, ది వాల్యూ ఇట్ జస్ట్ యాడ్స్. ఎందుకంటే 100% ఎస్పీ ఏంది అంటే దే బీన్ ఎన్కరేజింగ్ అ లాడ్ ఆఫ్ యంగ్ టాలెంట్ మంచి సినిమాలకి. మేజర్గా దే హ్యావ్ బీన్ అ బిగ్ సపోర్టర్ కాబట్టి నాకు అనుకున్న ఐ థింక్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ దట్ బ్యానర్ ఆల్సో. ఇట్ యాడ్ హ్యూజ్ వాల్యూ. అది కాకుండా ఎస్పీ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్. It is a proper, it's SP family affair. So even if we've gotten out, we are in the same compound anyway. Rana garu, SP anagane Maa Telugu production house, Maa Telugu goppa darshakudu, goppa nirmata, goppa heroalu, vaalla family nunchi vachina inkoka taram. Rana Naidu ane oka web series dwara meeku telugulo okalaaga oka market vachindi gaani బాలీవుడ్లో అటువైపు అంతా కూడా బాగానే ఉందన్నారు. దానికి సీజన్ 2 కంటిన్యూషన్ ఉంటుందా? దానికి సంబంధించి ఏంటి సార్? నెట్ఫ్లిక్స్ వాళ్ళు సార్ రాస్తున్నారు, చూద్దాం. సార్ రానా గారు, సార్ లాస్ట్ క్వశ్చన్ చేస్తున్నాం కానీ, మీరు ఒక బైలింగ్వల్ తెలుగు హిందీలో ఒక రీమేక్